యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎత్తుకోండి, కానివ్వండి. ఎత్తండి ఎత్తండి ఎత్తండి, ఇంకొంచెం పైకి ఎత్తండి అత్తయ్య. అది తింటారు కదా అత్తయ్య, కంచె నిండా. హే నార్మల్, ఇది మోటివేషన్ అత్తయ్య. ఎత్తండి 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 అత్తయ్య, అది కమాన్. అది మెక్కడానికి ముందుంటారు, ఎత్తడానికి వెనకాలంటారు. కమాన్, రెడీ రెడీ, కమాన్, కొంచెం. ఎత్తండి అత్తయ్య, కమాన్ 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 కమాన్. హే అత్తయ్య, సూపర్. వాణ్ణి చూడు. సూపర్ మమ్మీ. సూపర్. నీ వాగుడికే డిస్టర్బ్ అయిపోతారు. ప్రోత్సహించాను అత్తయ్య నేను. నీ మొహన్ లే అమ్మా, సీరియస్ అవ్వకు. నైవేద్యం పెట్టి పానకం తాగిద్దాం. అమ్మా, గండాల గౌరమ్మ తల్లి, నా కూతురు గాయత్రికి గండం రాకూడదని నిన్ను వేడుకుందామని వస్తే ఇక్కడ నా చెల్లెలు సుమనకి, మా హాసినక్కకి, వల్లభా బావగారికి గండం ఉందన్నట్టు నువ్వు సూచించావు. ఏది ఏమైనా ఎవరికీ ప్రాణాపాయం కలగకుండా నువ్వే చూడాలమ్మా. మా నైవేద్యం స్వీకరించి దయచూపు తల్లి. అద్భుతం అదినా, గౌరమ్మ తల్లి నువ్వు పెట్టే ప్రసాదం స్వీకరిస్తుంది. అమ్మవారు తింటున్నారా? పానక పోసిన తాగుతున్నారతయ్యా? నిజమా? మాకలా అనిపించటం లేదే. కనిపించడం లేదనుకుంటా. ఇక లాభం లేదత్తయ్యా, అద్దాలు ఆడాల్సిందే మీరు. హేయ్, అరే మా మమ్మీ అంటే అందరికంటే పెద్దది అని అనుకోవచ్చు. అరే మరి నాకు కూడా కనిపించలేదు, ఏమనాలి మరి? మీరు కూడా అందరాజులు అయ్యారేమో. అంత లేదు, ఇక్కడ నాకు బాగానే కనిపిస్తున్నాయి. మరెందుకు కనిపించదన్నయ్యా? భక్తి శ్రద్ధలతో చూడండి బావగారు. మాకు భక్తుంది, కానీ మీరు చూడగలుగుతున్నారు. ఇవన్నీ నాటకాలు మమ్మీ. బ్రో అలా అనకు, కళ్ళు పోతాయి. రే అరే, నేనేమన్నా వెర్రోన్నా మీరు చెప్పిందల్లా నమ్మడానికి? లేదు బావగారు, అమ్మవారు నిజంగానే నైవేద్యం పానకం తీసుకుంటున్నారు. ఆ తల్లి తీసుకున్నాక మిగిలింది ఇంటికి తీసుకువెళ్ళి కళ్ళకు అద్దుకుని తీసుకోండి. ఆగవమ్మ నువ్వు. అరే అమ్మవారు ఎలా స్వీకరిస్తారు? నేను టెస్ట్ చేస్తాను, ఆ నైవేద్యం నాకివ్వండి, కుక్కేస్తాను. ఎక్కువై కక్కేస్తుందేమో చూద్దాం అప్పుడు.
ఏంటండి ఆ మాటలు? లెప్పలేసుకోండి ముందు. నేను వేసుకొని వెళ్ళు. వాడికి నమ్మకం కుదరకపోతే పరీక్షిస్తాడు కదా. అమ్మవారిని మనం పరీక్షించకూడదు అత్తయ్య. అలా చెప్పి వెనకడుగు వేయించకూడదు. మీకు కనిపించకపోతే కనిపించకపోని, ఇంకేదో చూడాలని మొండికేయకండమ్మా. నువ్వే నాకు చెప్పేది తప్పుకోనాయని. నా చెయ్యి ఇరుక్కుపోయింది. చెయ్యి తీరా. అమ్మా మమ్మీ. అనయ్య ఏమైంది అనయ్య? మమ్మీ అయ్యో, మీరు ఏడవకండి, నాకు నవ్వు వచ్చేలా ఉంది. మొగుడు ఏడిస్తే నవ్వెలా వస్తుంది? పొద్దున్నే నట్స్ తినాలి, పరీక్షిస్తే గట్స్ ఉండాలని గుడి దగ్గర బిల్డప్ ఇచ్చి అమ్మవారికి ఇక్కడి దాకా చేయి సమర్పించుకున్నారు కదా పిన్ని. టెస్ట్ చేయకుండా ఉండాల్సింది బ్రో. ఇప్పుడా మీరు సలహాలు ఇచ్చేది? అప్పుడు కూడా చెప్పాం బావగారు, మీరు వినలేదు. ఆ అని నోరు తెరిచిన గండాల గౌరమ్మ తల్లి తన మానాన తను పానకం తాగేది. ఈయన పోటుగాళ్ల హ్యాండ్ పెట్టి పళ్ళు శుభ్రం చేయబోయాడు. కచక్ కచక్ అని అప్పడంలా నమిలి పారేసింది అమ్మూరు తల్లి. అనుకున్నట్టుగానే గండం వచ్చింది. ఇలా జరిగింది అని అనుకోవడమే. మా అక్క కూడా ఇంట్లో నుంచి వెళ్లే ముందే చెప్పింది కదత్తయ్య. పాపం, మీరు లాక్కండి బావగారు అంది వదిన. వింటేనా? మీరు మాత్రమే వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని చెడరాకిపోయాడు పెద్దలుడు. రౌండ్గా కట్టు కట్టేశారుగా. చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టు అయింది. Thank you.
ఆ చేయి కూడా పెట్టాల్సిందండి. ఎందుకు? రెండు చేతులకి కట్టు కడితే మొండి చేతులు రెండింటినీ దగ్గరగా పెట్టుకొని పాపులము మేము ఓ తండ్రి దయచూపుడి ఇలా పాట పాడుకుంటూ రైల్వే స్టేషన్ లో కలెక్షన్ మొదలు పెట్టేవారు కదా. నువ్వు దగ్గరికి రావు ఇక్కడికి. మీరు కొడతారు మమ్మీ, దాని ఒక గుద్దు గుద్దు మమ్మీ నువ్వు. రే, అసలే చిరాగ్గా ఉంటే మీ మొగుడు పెళ్ళాల గొడవ ఏంటి? అప్పా, బాధపడుతున్నావు అమ్మా? కన్న కొడుక్కిలా అయితే బాధపడకుండా ఉంటారా బాబు గారు? మీకేమన్నా అయితే భార్యగా నేను విచారిస్తాను. ఎవరికేమవుతుందక్క? మీ దత్తపుత్రిక గాయత్రికి ఏ గండం రాకూడదని గౌరమ్మ పూజ చేస్తే కర్మకాళి పెద్దబావు గారు చేతిని పచ్చడి చేసుకున్నారు. ఏమైంది వల్లభ? పిల్ల నొక్కేసింది మమ్మీ. నొప్పి నొప్పి. చిన్నపిల్ల ఆడుకుంటూ బావగారి చేతిని తగిలినట్టుంది. అమ్మో, అది తగలడం కాదు, ఎముకల్ని పొడి చేయడం అంటారు. సుకుమారి గాయత్రి పాప పిసికితే ఎంత గట్టిగా పిసుకుతుందండి? భీముడి ముని మనవరల్లా ఉందా పిల్ల? వల్లభ ముందు వదలకండే తల్లి. గాయత్రి, పెదనానికి గాయమైంది, నువ్వు అలా చేయకూడదు కదా. అలాగే నాన్న అని తలుపకలదా? లేదు కదా, మీరే కొంచెం కంట్రోల్ పెట్టాలి బావ గారు. చిన్నపిల్ల, తనకేం తెలుసు? తెలీదని చెప్తున్నాను. మా టైం బాలేనట్టుంది, రెస్ట్ తీసుకుందు గాని రావాలభా. మమ్మీ చెయ్యి ఇక్కడ పెట్టుకోను మమ్మీ. మడిచి దగ్గరగా పెట్టుకోండి. ఏయ్, నువ్వు పెళ్ళనివి కాదే, కళ్ళనివి. చూస్తుంటావు గాని సేవలే చేయవు. సర్వీస్ చేయమంటారా రాజా? రండి. వదలవే ఆ చెయ్యి, ఏదో బంగారంలా దాన్నే పట్టుకుంటారు అందరూ. మొన్నేమో సుమనమ్మ చెయ్యి బంగారం అయిపోయింది, ఈరోజు అల్లుడు చెయ్యి బంగారం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పులిహోర కలిపేస్తా ఉంటే ఇలాగే ఉంటుంది. మమ్మీ, ఈ సమాజంలో నేను ఉండలేను మమ్మీ. నన్ను తీసుకెళ్ళు మమ్మీ, ప్లీజ్. నీ పరిస్థితి వీళ్ళకి తమాషా అయిపోయింది, రా. ఏం కావాలో అడిగితే నేను ఇస్తాను. మిమ్మల్ని ఏది అడగను నేను. నువ్వు వెతుకుతుంది మందులేగా? ఇటువంటి పారేయడానికి తీసుకోవడం ఎందుకు? నేనెందుకు పారేస్తాను? బయట ఎక్కడో దూరంగా విసిరేశావు అనట్లేదు, చెత్తబుట్టలో వేసుంటే తీసి పెట్టాను. ఎందుకు? నేను అడగాలి ఎందుకు మందులు డస్ట్బిన్లో వేశావు అని. నాకు మందులు వేసుకుపోతి కావడం లేదు, నచ్చలేదు, అందుకే విసిరేశాను. మీరేం చేసుకుంటారు, పారేయండి. నేను వేసుకుంటే మాత్రం
నాకు పిల్లలు పుడతారా? లేదు కదా. పుట్టి మనిషివి కానిది నువ్వు. ఈ మందులు రెగ్యులర్గా వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా బిడ్డ ఎదుగుదల కోసం ఏ పూట మిస్ చేయను అని అన్నావు, కానీ పక్కన పడేశావు. చెప్పాను కదా బులిబావు గారు, టాబ్లెట్స్ తీసి నోటి దగ్గరికి తీసుకురాగానే వాసనే ఇబ్బందిగా అనిపించి వాంతి వచ్చినట్టు అవుతుంది. అందుకని నువ్వు మందులు వాడట్లేదన్నమాట. గుడ్, వెరీ గుడ్. ఎందుకు ఈ నాటకం? తెరదించేయచ్చుగా. ఏం నాటకం? నువ్వు గర్భవతివి అన్న నాటకం. ఏంటి అవాక్కయ్యావా? మీరేం మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా? స్పష్టంగా నేను చెప్పినప్పుడు అర్థం కానట్టు తిరిగి ప్రశ్నిస్తే నాకు మండిపోతుంది. పిచ్చిగా మాట్లాడితే అలాగే అడుగుతారు. నేను ప్రెగ్నెంట్ని కాదని మీరెలా అంటారు? కడుపు మీద చేయిపెట్టి చూడండి, తెలుస్తుంది. అక్కర్లేదు. ఆరోగ్యంగా ఉండాలని 6 పూట్లు తినే నువ్వు, అందంగా ఉండాలని 5 సార్లు మొహం కడుక్కునే నువ్వు, బిడ్డ బాగుండాలని 1 టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదంటేనే కడుపుతో ఉన్నట్టా లేనట్టా? ఇది మీ అనుమానం. ఇటువంటి అన్ని మందులు ఒకేసారి వేసుకుంటాను. అక్కర్లేదు. నీ చావుకి నేను కారణం కాకూడదు. నువ్వు సీరియస్ అయ్యావు అంటే నువ్వు సీరియస్గానే ప్రెగ్నెంట్ అని నేను నమ్ముతా. టేక్ కేర్. నీకు గండం రాకూడదని గుడికి వెళ్తే మీ పెద్దనానికి గండం రానే వచ్చింది. చెయ్యి ఎలా అయిందో చూసావు కదా గాయత్రి. అమ్మవారిని పరీక్షించాలని చూస్తే అనుభవించక తప్పదని తెలుసుకొని ఉంటారు. కానీ ఏ పాపం ఎరుగని హాసనక్క కూడా ఆపదొస్తుంది అంటే కొంచెం కంగారుగా బాధగా ఉంది బాబుగారు. చూద్దాం, ఏదేమైనా అమాయకులు అన్యాయానికి బలి కాకూడదు. మా చెల్లికి గండం వస్తుందంటే అది నిజమని నమ్మను కూడా, ఎందుకంటే కొన్ని విషయాల్లో లేని తలనొప్పుల్ని ఏరి కోరి మరీ తెచ్చుకుంటుంది. అందులో డౌట్ లేదు. ఇలా కూర్చుని ఆడుకో. విశాలాక్షమ్మ తల్లి జీవం ఉన్న ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరు? తను బ్రతికుంటే గాయత్రమ్మ గారి గురించి నేను తెలుసుకోగలిగేదాన్ని. తనకేమైనా అయితే నిజం తెలిసిన వాళ్ళు లేకుండా పోతారు. నైని, ఆలోచనలో పడిపోయాం. బాబుగారు, మన ఇంట్లో రివాల్వర్ ఉందా? ఉంది. ఇప్పుడు దాంతో పనేంటి? ఏం లేదు, ఊరికే అడిగాను. నైని, మారణాయుధాల గురించి సరదాగా అడగరు ఎవరు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా చెప్పు. రాలేదు, వస్తుంది. నీకా? నాకు ఆపదొస్తే దేవుడు కూడా చెప్పడు బాబుగారు. ఎవరికైనా హాని కలగబోతుందంటే నువ్వు చెప్తావు కదా, పోనీ. వాళ్ళెవరో చెప్పు నాయని. ఎవరేం చేయబోతున్నారో తెలియట్లేదు. జాగ్రత్తగా ఉండకపోతే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధా అయిపోతుంది. నైని, హాసిని వదినక, సుమనక, ఎవరికి గండం రాబోతుంది? వీళ్ళెవరికి కాదు బాబుగారు, పారిపోయిన వాళ్ళు విధినాథకి దొరకబోతున్నారు. నమస్కారం స్వామి. మీకు కష్టం కలిగించిన ఏమనుకోకుర్రి. పర్వాలేదు జీవం, మీ వాళ్ళంతా బాగున్నారు కదా? మంచిగున్నారు స్వామి. ఇదిగో తీసుకో, తీసుకో జీవం.
పైసలు దేనికి సామి? డబ్బులు ఎందుకని అడిగేవాణ్ణి, నిన్నే చూస్తున్నానయ్యా. నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎలా పోషిస్తావు? మళ్ళా దవాఖానకు పోయి వ్యాన్ దోలుకుందాం అనుకున్నా సామి, కానీ నయనమ్మ వాళ్ళకి ఇట్లా దేవులు ఆడుకుంటూ వస్తే దొరికిపోతా కదా. నువ్వెక్కడా ఏ పని చేయలేవు, చేస్తే తెలిసిపోతుంది. అలాగని ఊరికే ఉంటే అందరూ పస్తులు ఉండాల్సి వస్తుంది కదా. సామి, పూజారులు ప్రసాదం మాత్రమే పెడతారనుకున్నా, ప్రాణభిక్షపి పెట్టిర్రు. మీ కాడనే ఉన్నా నా గురించి ఎవరికి చెప్పలా.